ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు వ్యాపించాయి. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతి మడుగు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. బ్రేక్ లైనర్స్ పట్టివేయడంతో పొగలు వచ్చినట్లుగా గుర్తించారు. అర్ధగంట సేపు రైలును అక్కడే నిలిపివేశారు. మరమ్మతులు చేపట్టిన తర్వాత రైలు అక్కడి నుండి బయలుదేరింది. రైల్లో పొగలు వ్యాపించడానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మైపా జిల్లా గుండ్రాతి మడుగు రైల్వే స్టేషన్ సమీపంలో కూడా హైదరాబాద్ నుంచి హౌరాకు వెళ్లేటువంటి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో మాత్రం ఒకసారిగా పొగలు రావడంతో కూడా అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు మాత్రం ఒకసారిగా భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో కూడా ట్రైన్ కు సంబంధించిన బ్రేక్ లైనర్స్ మాత్రం ఒకసారి పట్టివేయడంతో కూడా పొగలైతే కూడా భారీగా అయితే వ్యాపించాయి. దీంతో ఆ ట్రైన్ లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు మాత్రం భయంతో కూడా ఆ ట్రైన్ దిగి పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు ముందు భాగంలో ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఆందోళన చెందుతున్న క్రమంలో వెనక భాగంలో ఉన్నటువంటి చివరి భోగి ఉన్నటువంటి క్రమంలో కూడా ఆయా బ్రేక్ లైనర్స్ పట్టివేయడంతో కూడా పొగలైతే భారీగా వ్యాపించాయి. వ్యాపించడంతో కూడా ట్రైన్ లో ఏం జరుగుతుందో ఒకసారి అర్థం కాక అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాకు పక్కన ఉన్నటువంటి పంట పొలాలకు మాత్రం పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తే దాదాపుగా అరగంట పాటు రైలు అయితే కూడా ఆ పట్టాలపైన నిలిపివేశారు. వెంటనే రైల్వేకి సంబంధించినటువంటి సిబ్బంది ఆయా సంబంధించిన మరమ్మతులు అయితే చేపట్టి రైలును యథావిధిగా అయితే కూడా పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే కూడా ప్రయాణికులు ఎవరు ఆందోళన చెందొద్దు, ఎలాంటి ప్రమాదం జరగదంటూ కూడా రైల్వేకి సంబంధించిన సిబ్బంది మాత్రం ప్రయాణికులు మాత్రం చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.